సూర్యకుమార్ యాదవ్ మరోసారి ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. 2023 ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం స్కై పోటీ పడుతున్నాడు. 2022 సూర్య టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచాడు. ఇప్పుడు మరోసారి నామినేట్ అయ్యాడు. నిజానికి కొంతకాలంగా సూర్యకుమార్ యాదవ్ అదరకొట్టేస్తున్నాడు, కన్సిస్టెంట్ గా రాణిస్తున్నాడు, పరుగుల పండుగ చేసుకుంటున్నాడు. 2023లోనూ డ్రీమ్ ఫామ్ ను కొనసాగించాడు. టీ20 క్రికెట్ ను రూల్ చేశాడు. శ్రీలంకతో తొలి మ్యాచ్ లో సింగిల్ డిజిట్ కి అవుట్ అయినా ఆ తర్వాత తడాకా చూపించాడు. రెండో మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టాడు. మూడో మ్యాచ్ లో సెంచరీ బాదాడు. 112 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. వెస్టిండీస్ తో మూడో టీ20లో 83 పరుగులతో సత్తా చాటాడు. 5 టీ20లోనూ మెరిశాడు. 61 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా పైన హిట్ అయ్యాడు. విశాఖపట్నంలో 80 పరుగులతో అభిమానులను ఖుషి చేశాడు. సౌత్ ఆఫ్రికా పైన క్లిక్ అయ్యాడు. ఒక మ్యాచ్ లో 56 పరుగులు చేశాడు. మరో మ్యాచ్ లో 100 పరుగులు సాధించాడు. ఈ ఏడాది మొత్తంగా 17 ఇన్నింగ్స్లో 733 రన్స్ పూర్తి చేశాడు. 48.86 యావరేజ్ ను నమోదు చేశాడు. 155.95 స్ట్రైక్ రేట్ తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ 1 ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులో ఉన్నాడు. 2023లో సికిందర్ రజా 11 ఇన్నింగ్స్లో 515 పరుగులు సాధించాడు. 17 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఉగాండా ప్లేయర్ అల్పేష్ రంజానీ కూడా టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. అల్పేష్ రంజానీ 2023లో 55 వికెట్లు దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ ప్లేయర్ మార్క్ చాప్మన్ సైతం అవార్డు రేసులో ఉన్నాడు. చాప్మన్ 17 ఇన్నింగ్స్లో 556 రన్స్ కొట్టాడు. ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం భారత ప్లేయర్ యశస్వి జైస్వాల్ పోటీ పడుతున్నాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్లోకి జైస్వాల్ ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీతోనే వెస్టిండీస్ టూర్లో ఆకట్టుకున్నాడు. అరంగేట్రంలోనే సెంచరీతో మెరిశాడు. టీ20లోనూ రాణించాడు. 33.07 యావరేజ్తో 430 రన్స్ సాధించాడు. 159.25 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ కోయెట్టి, న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర, శ్రీలంక క్రికెటర్ దిల్షాన్ మధుశంక ఉన్నారు.